అందరికీ నమస్తే, వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. లాస్ట్ వీడియోలో మనము కటింగ్ ఎలా చేసుకోవాలో చూసాం కదా అండి. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి బార్డర్ వేస్ట్ కాకుండా కటింగ్ చేసేసుకోవాలి. మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా కటింగ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. అలాగే ఈ లెహెంగా కటింగ్ వీడియో ఎవరైనా చూడకుంటే మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్ పార్ట్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకొని తిరిగేస్తున్నానండి. నేను లేస్ వేద్దాం అనుకున్నాను. సో మీరు వచ్చేసి లేస్ వేయకుండా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే ఉంచుకుంటారంటే క్యాన్వాస్ పెట్టి అలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. నేను వీళ్ళు బడ్జెట్లో స్టిచ్ చేయమన్నారని చెప్పేసి ఇలా స్టిచ్ చేస్తున్నాను. అలాగే బ్యాక్ వచ్చేసి డ్రాప్ షేప్ పెట్టాం కదా, సో ఇలా తిరిగేస్తున్నాను. సో బ్యాక్ కటింగ్ చూసారు కదా అండి, మనం హాఫ్ ఇంచ్ ఎందుకు వదిలేయమన్నానంటే ఇక్కడ డోరీ పెట్టుకోవడానికి మనకి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి నేను అలా చెప్తున్నాను. సో ఇక్కడ రెండు స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ డ్రాప్ వేసుకోవాలి. రెండింటికి డ్రాప్ వేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ బార్డర్ వచ్చిన తర్వాత లైనింగ్ ఫ్రంట్ షేప్ తీసుకున్నాం. ఫస్ట్ ఫ్రంట్ కానీ ఫ్రంట్ షేప్ తీసుకునేటప్పుడు రెండింటి ఇలా సెంటర్లో ఫోన్ చేయండి. వచ్చే సెంటర్లో మార్కింగ్ వేసుకుని హాఫ్ ఇంచ్ ఇలా షేప్ తీసుకోవాలి. చూడండి ఇలా ఇలా ఫ్రెష్ టైప్లో ఇలా షేప్ తీసుకోవాలి కలవు. సో ఓన్లీ టూ డేస్కి ఇక్కడ వచ్చి సెంటర్ మార్కెట్ ఇలా కలర్స్ పెట్టుకోవాలి అన్నమాట. ఫ్రంట్ సైడ్ చేయడానికి మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ ఆపోజిట్ ఇలా పెట్టేసుకొని సో దీన్ని ఇలా స్టిచ్ చేసుకొని తెలుసుకోవాలి. తెలిసి మళ్ళీ దీన్ని మొక్క ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు మార్కింగ్ ఇలా మార్కింగ్ ఒకటి కావాలి, ఆపోజిట్ కావాలి, సో ఎక్స్ట్రా స్టిచ్ చేసుకోవాలి. సో స్టిచ్ చేసుకోవాలి ఇలా ఫ్రెండ్ షేప్ తీసుకుని రెండు ఆపోజిట్ కావాలన్నమాట. మనకు అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. హుక్స్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోవాలి. సో కాజా పట్టి సో డ్రాప్ షేప్ పెట్టానండి. బ్యాక్ సైడ్ నడుము పట్టి స్టిచ్ చేసేసుకోవాలి. సో బోట్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ కొంచెం హాఫ్ ఇంచ్ తగ్గియాలండి. సో అలాగైతేనే మనకి వేసుకున్నప్పుడు లూజ్ ఉండకోకుండా నీట్గా ఉంటుంది. అలాగే పళ్ళు పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. పళ్ళు వచ్చేసి రెండు ఇలాగ జాయింట్ చేసుకోవాలండి, ఎందుకంటే మనకి టూ లెహెంగాస్ చేసాం కదా వన్ శారీలో, అందుకే మనకి తక్కువ వస్తుందన్నమాట. సో ఇలాగ జాయింట్ చేసుకోవాలి. సో మీకు కనిపించకుండా పైన ఒక స్టిచ్ వేసేసుకోండి. సో ఇలాగ ప్లేట్స్ మనం ఎలా పెట్టుకుంటాం శారీకి అలా పెట్టేసుకోవాలి. తర్వాత మనకి కొంచెం లెంత్ తక్కువైనట్టుందండి. సో నేను ఇంకా కొంచెం వేరే క్లాత్ మెయిన్ ఇదే తీసుకొని జస్ట్ ఇలాగ కింద రఫుల్స్ లాగా ఇస్తున్నాను. సో చూడండి ఇలాగ ఇద్దరు సిస్టర్స్ కాబట్టి నాకు కొంచెం తక్కువ వచ్చింది. ఒకటే శారీలో అయితే చాలా వస్తుందండి మనకి క్లాత్. సో మీరు వచ్చేసి ఇలాగ ప్లేట్స్ ఇలా పెట్టుకోవచ్చు, లేదా దీంట్లోనే ఇంకొక టైప్ వస్తుందండి గ్యాదరింగ్స్ టైప్, అలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇలా ప్లేట్స్ ఇలాగ క్రాస్గా ఇలా పెట్టేసేయాలి. మనం శారీకి ఎలా పెట్టుకుంటామో అలాగా పెట్టుకోవచ్చు. సో వచ్చేసి మనం సెంటర్ వచ్చేసిన తర్వాత ఇక్కడ సెంటర్లో వచ్చేటట్టు ఇలా పెట్టుకోవాలి. నార్మల్ క్లాత్ అయితే చెప్తున్నాము. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఇంకొకటి వేసుకుంటే అలా చూసుకొని ఇక్కడ ఇంకా ఇక్కడ బ్యాలెన్స్ ఇలా 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 చేసుకోవాలి. ఓకేనా, ఇలా బ్యాలెన్స్ అనేది ఇలా సెంటర్లో పెట్టుకొని ఇక్కడ పళ్ళు దిగుతుంది. సో మనం సారీ ప్లేస్ ఎలా పెట్టుకుంటామో సైడ్ వచ్చి ఆపోజిట్ ఇలా ఇక్కడ నుంచి మన ఫస్ట్ షోల్డర్ చూసుకోండి, ఇక్కడ సీక్వల్ ఉన్నట్టు ఇక్కడ జాయిన్ చేసినట్టు కింద ఇలా క్రాస్ వచ్చి చూసుకోండి. సో ఇప్పుడు కింద వచ్చి సైడ్ అలైన్ చేసుకోవాలి. ఇలా ఊరికే మీరు ఇలా పెట్టుకోవచ్చు, జస్ట్ నేను సారీ ఇలా పళ్ళు రావాలని చెప్పేసి. సో ఇలా మనం సారీ ఉంటే రావాలి అనేది ఇలా సెంటర్లో చేసుకోవాలి. సో సైడ్ నుంచి సైడ్ వరకు మనకి ఖర్చు పోతుంది కూడా వదిలేసుకొని ఇలా సెంటర్ రాసి సెంటర్ అక్కడ వచ్చి చూసుకొని ఇలా చేసుకోవాలి. ప్లేస్ అనేది ఎలా అంటే మనం ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్ నుంచి రండి. ఫస్ట్ ఇది మనం సారీ చెప్పి ఎలా తీసుకుందాం అలా తీసుకొని సో కొంగలు పెట్టుకుందాం అలా పెట్టుకొని షోల్డర్ వైపు కరెక్ట్గా ఈక్వల్ చూసుకొని. సో కింద చూడండి షోల్డర్ దగ్గర చూసుకోండి ఫస్ట్ ఈక్వల్గా. సో షోల్డర్ ఇక్కడ కరెక్ట్గా ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు దీని సెంటర్లో మనం కట్స్ చూడండి. సెంటర్లో కట్స్ వేసిన తర్వాత సెంటర్ ఇలా వచ్చేసి కట్ చేసుకోండి. సో ఇలా ఇలా ఇక్కడ అంటే మనకి చేయి ఇలా పెట్టుకోండి మనకి ఎక్కువ లేకుండా. సో ఇప్పుడు ఇక్కడ ఇలా క్లాస్ ఎలా చేసుకోవాలి ఎలా పెట్టి పెట్టుకొని ఎక్కడ పెట్టుకోవాలి ఫస్ట్ మనకి ఇక్కడ ఇలా అంతా కాపీకుంటే ఇంకా ఒకరికి ఇంకా అయిపోతుంది అండి. సో ఇద్దరు పిల్లలు కదా సో ఇలా వచ్చిందన్నమాట. సో ఫైనల్ ఎలా ఉందని కూడా చూపిస్తాను. సో జాయింట్ కూడా మనకి లోపలికి పోతుంది. జాయింట్ కూడా చూసుకొని మీరు ప్లేస్ పెట్టుకోవాలి కూడా వస్తుంది వస్తుంది ఇలా ఎంత చూసుకొని మంచి పిల్లలకి ఎంత సపోర్ట్ మీరు లేదంటే మీకు సపోర్ట్ అంటే కింద వచ్చేసి మనకి ఇలా ఇంకా మీరు ఇలా ప్లేస్ అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం చేస్తాను సెపరేట్ ప్లేస్ చేస్తాను. సో నెక్స్ట్ బాడీ దగ్గర మీకు ఎక్స్ట్రా ఇంత ప్రాఫిట్ అంతా తీసుకొని ఇలా చిన్న ఫోల్డ్ చేసి చేసుకోవాలి లేదా ఏదైనా వేసుకోవచ్చు. సో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ఇలా చిన్న చిన్న ఫ్రెండ్స్ పెట్టుకుంటూ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ పళ్ళు దగ్గర మనకి ప్లెయిన్గా ఉండకోకుండా ఇలా రోజ్ ఫ్లవర్ చేసేసి రోజ్ ఫ్లవర్ పెట్టండి, లేదా మీరు ఏదైనా బుట్టాస్ దొరుకుతాయి కదా అండి మనకి మగ్గం వర్క్ టైప్వి. సో అలాగైనా ప్యాచెస్ ఏమైనా పెట్టుకోవచ్చు. సో నేను వచ్చేసి ఇలాగ లేస్తోనే ఇలాగ
ఫ్లవర్ పెట్టాను. లేదా మీతో క్లాత్ ఉంటే ఈ గోల్డ్ కలర్ క్లాత్ అలాగే క్లాత్తో అయినా రోజ్ ఫ్లవర్ చేయొచ్చు. ఇది ఎలా చేయాలనేది కూడా నేను ఛానల్లో వీడియో ఉందండి, రోజ్ ఫ్లవర్ ఎలా చేయాలనేది శాటిన్ డిప్తో. సో ఇప్పుడు చూపిస్తాను మీకు లేస్తో ఎలా చేయాలనేది. సో చూడండి, కొంచెం గోల్డ్ది కొంచెం వెడల్పుండే లేస్ తీసుకోండి. కొద్దిగా చూడండి, ఎక్కువ మందం లేకుండా ఇలా ఉండేది. సో ఫస్ట్ వచ్చేసి మనము క్రాస్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సో చూడండి, ఇలాగ చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇది కిందికి రివర్సే ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగ మనం నాట్స్ వేసుకున్నామంటే అది జరగకుండా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇలాగే అండి, జస్ట్ ఇలాగ టర్న్ చేసుకుంటూ కిందికి డౌన్కి తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ మనకి ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా అయినా చేసుకోవచ్చు గోల్డ్ది. సో ఇవి రెడీమేడ్ కూడా దొరుకుతాయి, కాకపోతే మనం చాలా ఈజీగా తొందరగా క్విక్గా చేసుకోవచ్చు అన్నమాట ఇంట్లోనే. సో ఇలాగ ఇది ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి లుక్ వైజ్. సో పిల్లలకి ఇలా ఫ్లవర్స్ క్లాత్తో అయినా చేసుకోవచ్చు, మనకి చాలా బాగుంటుంది అన్నమాట సింపుల్గా. సో తొందరగా కూడా అయిపోతుంది. ఇలాగ నడుము పట్టి స్టిచ్ చేసుకొని ఇలాగ హెమింగ్ అయినా చేసుకోండి, లేదా ఇలాగే స్టిచ్ చేసుకోండి. సో ఇక్కడ జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ లేస్ వేసేస్తున్నాను నేను. సో లెహంగా అండి నెక్స్ట్ వచ్చేసి. లెహంగాని ఎలా స్టిచ్ చేసుకోవాలంటే ఆ క్లిప్ వచ్చేసి మిస్ అయిపోయింది. సో మనం మొత్తం ప్లేట్స్ పెట్టేసుకోవాలి. సో ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత ఒక 4-5 ఇంచెస్ మనము మొత్తం 4 లేయర్స్ కలిపి జాయిన్ చేసుకోవాలంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపేసి జాయిన్ చేసుకోవాలి. తర్వాత అక్కడి నుంచి లేయర్స్ వచ్చేసి మెయిన్ క్లాత్ లైనింగ్ సపరేట్ సపరేట్ జాయిన్ చేసుకోవాలి. సో చూడండి, సో లోపల ఇప్పుడు మనం సపరేట్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ని వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి లెహంగా లుక్ వైజ్ బాగుంటుంది అనమాట. రెండు కలిపేసి స్టిచ్ చేసామంటే పట్టేసినట్టు లుక్ అనేది బాగుండదు అనమాట. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ స్టిచ్ చేసుకోవాలి. సో లైనింగ్ లోపల వచ్చేసి మెయిన్ క్లాత్ని మనము లోపలికి జరిపేసుకోవాలన్నమాట. సో ఇలాగ లైనింగ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో తర్వాత వచ్చేసి మనము ఎలాస్టిక్ స్టిచ్ చేసుకోవడం కోసము బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము. సో ఇలాగ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. సో తర్వాత పైన కొంచెం ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకోండి ఎలాస్టిక్ స్టిచ్ చేసుకోవడం కోసము. ఎలాస్టిక్ వచ్చేసి నడుము కన్నా ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకోండి. సపోజ్ 20 ఇంచెస్ నడుము అనుకోండి, 18 ఇంచెస్ తీసుకోండి మనకి సరిపోతుంది. సో ఎక్కువ సాగిగుణం ఎక్కువ ఉందంటే ఒక 3 ఇంచెస్ అయినా తక్కువ తీసుకోండి. నార్మల్గా ఉందంటే ఒక 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా ఎనీ సైజెస్ మనం ఇలాగే తీసుకోవాలి ఎలాస్టిక్. సో పైన ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని లోపల ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. అంటే ఎలాస్టిక్ మీద స్టిచ్ చేసుకోవద్దండి. చూడండి, ఎలాస్టిక్ మీద కాకుండా ఓన్లీ మెయిన్ క్లాత్ మీద స్టిచ్ ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ సెంటర్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. కింద వచ్చేసి నార్మల్గా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉంది కాబట్టి నేను ఫోల్డ్ చేయడం లేదు.